చంద్రబాబు నాయుడు వస్తే కరువు కరువు చంద్రబాబు నాయుడు కవల పిల్లలని చాలాసార్లు నేను చెప్పింది మళ్ళీ నిజమవుతుంది ఆయన అధికారంలోకి వచ్చిన మూడవ సంవత్సరం మళ్ళీ కరువు తాండవిస్తుంది అంటే నిజంగా ఎంత దురదృష్టలో ఈ ఏపీ ప్రజలు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు కరువుకి పిన్ కోడ్ నంబర్ చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఈ రోజు ఈ 13 జిల్లాలలో దాదాపుగా 373 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించబోతున్నారు అంటే మొన్నటి వరకు వారు ఏ విధంగా రెయిన్ గన్లు తీసుకొచ్చాం కరువును జయించేశాం అని చెప్పి ప్రజల్ని మోసం చేశారు రైతుల్ని మోసం చేశారు కానీ ఈ రోజు పరిస్థితి కళ్ళారా చూసిన రైతులు గాని అలాగే ప్రభుత్వ ఉద్యోగులు గాని కరువు మండలాలు ప్రకటించాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఇక వారి నాటకాలకు తెరదించాల్సి కూడా వచ్చింది ఈ రోజు అనావృష్టికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదైతే కరువు వచ్చిందో దానికి ఇంతవరకు కూడా కరువు సహాయాన్ని అందించలేకపోయారు అండ్ ఈసారి మీరు చూస్తే పక్క రాష్ట్రాలైన కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఒరిస్సా కానీ ఎప్పుడో కరువు మండలాలను ప్రకటించి ఆ జాబితాను కేంద్రం ప్రభుత్వానికి పంపిస్తే మన రాష్ట్రాల్లో మాత్రం ఇంతవరకు కరువు మండలాలను ప్రకటించకుండా కేంద్రానికి పంపించలేదు అంటే అసలు చంద్రబాబు నాయుడికి కరువు మండలం చేయటం మానేసి రైతుల్ని కాపాడండి దేశానికి వెన్నెముక రైతు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది కాబట్టి రైతుల్ని మోసం చేసిన ఏ రాష్ట్రం బాగుపడదు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా బాగుపడదని సందర్భంగా చెప్తున్నాను అండ్ ముఖ్యంగా ఈరోజు గడప గడపకు వైఎస్ఆర్ ప్రోగ్రాంలో ఎక్కడికి పోయినా కూడా మరి ఎక్కడ కూడా ఒక పేదవాడికి కూడా ఒక ఇల్లు కూడా ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం ఎందుకంటే అధికారంలో రావడం కోసం 600 హామీలు ఇచ్చారు దాంట్లో ఇది కూడా ఒకటి ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తానన్న చంద్రబాబు నాయుడు ఈరోజు హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నాడు విజయవాడలో ఇల్లు కట్టుకున్నాడు మళ్ళీ ఆ ఇళ్లలో ఉండకుండా 5-స్టార్ హోటల్లో తన కుటుంబాన్ని ఉంచి ఎవ్రీ మంత్ 40 లక్షలు ప్రజలు ఏదైతే పన్నుల రూపంలో కొడుతున్నారో ఆ డబ్బుని ఏ విధంగా వృధా చేస్తున్నారో మీరు అందరూ చూస్తున్నారు ఆయనకి ఆయన కుటుంబానికి మాత్రం ఇన్నిన్ని ఇండ్లు కావాలి పేదవాడికి కనీసం ఉండటానికి ఒక చిన్న ఇల్లు కూడా కట్టించకపోవడం చూస్తుంటే పేదవాడంటే చంద్రబాబు నాయుడికి ఎంత అసహ్యం ఎంత పగ అనేది దీన్ని బట్టి మీ అందరికీ తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం 1.93 లక్షల ఇల్లు శాంక్షన్ చేసి దాదాపుగా సంవత్సరం కావస్తుంటే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కట్టలేదని నేను అడుగుతున్నాను అలాగే 2 లక్షల ఇల్లులు ఎన్టీఆర్ గారి పేరు మీద కట్టిస్తాము అని చెప్పిన వాళ్ళు ఎందుకు ఇంతవరకు కట్టించలేదని నేను అడుగుతున్నాను నిన్నటికి నిన్న రివ్యూ పెట్టినప్పుడు మా నియోజకవర్గంలోనే తేలిన విషయం ఏంటంటే ఇక రాష్ట్రం మొత్తం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి ఒక నియోజకవర్గానికి 1250 ఇళ్ళు మాత్రమే అంటే మిగతా పేదవాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఆ 1250లో ఒక్కొక్క పంచాయతీకి 8 మ్యాక్సిమం 4-5 మినిమం ఇండ్లు ఇస్తున్నారు అంటే వాళ్ళకి ఓట్లు పడ్డ ఊర్లలో మాత్రం 6-7 ఇచ్చేస్తారు మిగతా ఆ పంచాయతీలో ఉన్న మిగతా హ్యాబిటేషన్స్కి ఒకటి కూడా ఇవ్వకుండా ఉన్నారు ఆ ఇచ్చిన వాటిల్లో కూడా ఎవరైతే జన్మభూమి కమిటీలో ఉన్నారు ఎవరైతే ఎక్స్టేట్ పీటీసీలు ఎంపీటీసీలు ఇల్లున్న వాళ్ళకే ఇస్తున్నారు అంటే ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇల్లు ఇస్తున్నారా పేదవాళ్ళకి ఇల్లు ఇస్తున్నారా అని నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే గతంలో కట్టిన ఇల్లు ఏవైతే ఆగిపోయాయో మేమంతా డబ్బులు కట్టేశామంటున్నారు గ్రామ స్థాయిలో పోతే మాకు ఇవ్వలేదు అంటున్నారు సో ఇచ్చారా ఇవ్వలేదా ఇచ్చుంటే
లబ్ధిదారులకు రాలేదంటే ఆ మధ్యలో ఆ డబ్బు ఆఫీషియల్స్ తినేశారా తెలుగుదేశం పార్టీ నాయకులు తినేశారా అనేది లెక్కలు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. అప్పు సొప్పు చేసి ఇల్లు కట్టుకున్న పేదవాడిని అప్పుల పాలు చేయడానికి ఈ తెలుగుదేశం పార్టీ ఉందని నేను ప్రశ్నిస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా ఈ జాబితాలో నిన్నైతే మా కాన్స్టిట్యూన్సీలో నేను కలెక్ట్ చేసుకున్న అందరూ కూడా వారి వారి కాన్స్టిట్యూన్సీలో కలెక్ట్ చేసుకొని భారతదేశంలోనే అవినీతిలో నెంబర్ వన్ గా ఏపీ నిలబెట్టిన చంద్రబాబు నాయుడు చూసి ఒక పరిశ్రమ కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఉన్న షుగర్ ఫ్యాక్టరీల్ని మూసేశారు. ఈరోజు తన అనుయాయులకు ఎలాగైనా తక్కువ ధరకు అమ్మాలన్న ప్రయత్నం చేస్తున్నారు. అండ్ రాజశేఖర్ రెడ్డి గారు రాయలసీమ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కళ నిజం చేయాలని మన్నవరం బెల్ ప్రాజెక్ట్ తీసుకొస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అవినీతి వల్ల ఆయన యొక్క కేర్లెస్నెస్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్ కేటాయించకపోవడం వల్ల ఏ విధంగా ఆ ఫ్యాక్టరీ కూడా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. దీనికోసం మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా సపోర్ట్ చేసి ఈ రాయలసీమలో ఉన్న బెల్ ప్రాజెక్ట్ని పోకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉందని కూడా కోరుకుంటున్నాను. అలాగే బిఎఫ్ మధుసూదన్ గారు మరి ఈ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్గా మరి మొన్న కూడా చేయటం జరిగింది పాదయాత్ర. గతంలో మరి ఏ విధంగా అయితే విశాఖలో ఉన్న ఉక్కు కోసం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పోరాడిందో అలాగే ఈ మన్నవరం బెల్ ప్రాజెక్టు కోసం 13 జిల్లాల నాయకులు ప్రజలు అందరూ కూడా సపోర్ట్ చేయాలి, పోరాడాలని కూడా కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు చేసే ప్రజా వ్యతిరేక విధానాలను కానీ రాష్ట్ర ప్రయోజనాలని దెబ్బతీసే విధంగా చేసే పనులని అసెంబ్లీలో శాసనసభ్యులు లేవదీస్తే వాళ్ళకి నోటీసులు ఇచ్చి భయపెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నారన్న సంగతి మీరు కళ్ళారా చూశారు. ఎందుకంటే గతంలో ఎంతో పేరు తెచ్చుకున్న స్పీకర్లు మరి ఏ విధంగా నిన్న రియాక్ట్ అయ్యారో కూడా మీరు చూశారు. ఇది ప్రజా ప్రయోజనాల్ని భంగం కలిగించే విధంగా ఏదైతే పార్లమెంటులో ప్రధానమంత్రి ఇచ్చిన హామీని ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడున్న కేంద్ర ప్రభుత్వాలు ఇప్పుడున్నవి తుంగలో తొక్కి ప్రజలకి రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే వాటి గురించి ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తే మీరు ఎలాగా హక్కులు భంగమైనాయని నోటీసులు ఇస్తారని చెప్పి అడగటం జరిగింది. నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కాల్మని సెక్స్ రాకెట్లో ఆడవాళ్ల మాన ప్రాణాల గురించి నేను పోరాడితే నన్ను సస్పెండ్ చేశారు, ప్రత్యేక హోదా కోసం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడిన ఎమ్మెల్యేలని మళ్ళీ నోటీసులు ఇచ్చి భయపెట్టారు అంటే అసెంబ్లీలో మీకు ఇచ్చిన కాఫీ టీలు తాగేసి నోరు మూసుకొని కూర్చోండి, మాట్లాడితే సస్పెండ్ చేసి బయటకు పంపిస్తాము అంటూ ప్రతిపక్ష బాధ్యతని గొంతు నొక్కేస్తున్నారు అనేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రివర్గం చేతగాని దద్దమ్మలు కాబట్టే ఈరోజు వారు చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తే వారు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రశ్నిస్తుంటే సమాధానం లేక ఈ విధంగా నోటీసులు ఇచ్చి ఈ విధంగా అధికార దుర్వినియోగం చేస్తున్నారు, అసెంబ్లీని పక్కదారి పట్టిస్తున్నారు, అసెంబ్లీకి ఉన్న గౌరవాన్ని భ్రష్ట పట్టిస్తున్నారని కూడా తెలియజేసుకుంటున్నాను. ఎవరికి తెలియకుండా చక్క పెట్టుకున్నాడో ఎవరైనా ఇన్వెస్టిగేట్ చేస్తే నిమిషాల్లో తెలిసిపోయే విషయం. సో దానికి పొలిటికల్ కలరింగ్ ఇస్తూ తానేదో సూపర్ ముఖ్యమంత్రి అని ఆకస్మిక తనిఖీలు అంటూ మరి ఎలా ఆయన హడావిడి చేశాడు, ఆ తర్వాత పేదవాళ్ళు ఇప్పుడే ఉన్నట్టు కనిపెట్టి వాళ్ళకు ఫ్లాట్లు కట్టిస్తా ఇల్లులు కట్టిస్తానని ఎప్పట్లాగే మళ్ళీ ఆల్ ఫ్రీ బాబులాగా ఫ్రీ ఫ్రీ అని మాట్లాడాడో చూశాడు. కానీ ఆయన రహస్య ఎజెండాతో తన సీఎం పదవి పోకుండా కేవలం అది కాపాడుకోవడం కోసమే ఆ సడన్ విజిట్ అనేది అందరికీ తెలిసిన విషయం. ఎగ్గొట్టిన దొంగలు, పేద ప్రజల డబ్బుల్ని పీల్చేస్తున్న దొంగలు, అదేవిధంగా నకిలీ విత్తనాల కంపెనీలతో కుమ్మక్కైపోయి రైతుల్ని నాశనం చేసిన వాళ్ళు, అగ్రి గోల్డ్ వాళ్ళతో కుమ్మక్కైపోయి వాళ్ళ దగ్గర ఆస్తులు తీసుకొని మంత్రులు ఏ విధంగా ప్రజలకు పంగనామాలు పెట్టారో మేము చూసాం. కానీ ఈరోజు పెద్దిరెడ్డి గారు లాంటి వాళ్ళు 10 మందికి ఉపయోగపడే పనులు కాంట్రాక్ట్స్ మాత్రమే చేస్తున్నారు తప్ప ప్రజలకు అన్యాయం చేసే పనులు ఏవీ చేయట్లేదు. ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం వాళ్ళకు లేదు. ఈరోజు ఆయన ఎంత సక్సెస్ఫుల్ పొలిటీషియన్, ఎంత సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అని అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి ఆయన కాళ్ళు మొక్కి ఆయనని ఏ విధంగా పెద్దయ్యానే పిలుస్తారు ఇక్కడ వాళ్ళు. గౌని శ్రీనివాసులకు ఉన్న అర్హత ఏంటి ఎమ్మెల్సీ అవటానికని నేను అడుగుతున్నా. కేవలం చంద్రబాబు నాయుడు భువనేశ్వరి కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకోవటం తప్ప ఇతనికి ఇంకో అర్హత అనేది ఉందా? ఇదే నియోజకవర్గంలో కుప్పం నియోజకవర్గంలో గౌని శ్రీనివాసుల మండలంలో ఎన్నిసార్లు తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది అనేది మీరు చూడండి. ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు అంటే ఇతను వార్డు మెంబర్గా కూడా గెలవనివాడు, కేవలం భజనతో ఎమ్మెల్సీ అయ్యి ఈరోజు చంద్రబాబు నాయుడు మెప్పు కోసం మరి పెద్దిరెడ్డి గారు లాంటి పెద్ద ఏదైనా మాట్లాడితే మాత్రం మర్యాద ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తారు.